Hi everyone, this is Sampath and welcome back to my page again. Thank you so much guys, and I'm truly grateful for your support, love and everything. Thank you so much. And guys, today's is very interesting topic guys, because it's my life experience. I just want to share with you today. The thing is, మన ఒకసారి లైఫ్లో మన పాస్ట్కి వెళ్ళాం అనుకోండి, మనం ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ పీపుల్తో మనం కలిసి జీవిస్తూ ఉంటాం. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే, మీరు ఏ కైండ్ ఆఫ్ పీపుల్తో కలిసి జీవిస్తున్నారో మీరు అట్లానే తయారవుతారు, రిమెంబర్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ స్కూల్లో ఆ కల్చర్లో ఉన్నారనుకోండి, మీరు అలానే తయారవుతారు. ఇంకో కల్చర్లో ఉంటే అట్లానే తయారవుతారు. సో మీ గ్రోత్ అండ్ మీ డెవలప్మెంట్, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, ఎవ్రీథింగ్ 90% విల్ డిపెండ్ ఆన్ ద అసోసియేషన్. అంటే మీరు ఎవరితో ఉన్నారనే దాని మీదే 90% ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిపెండ్స్. అర్థం చేసుకోండి. సో లైక్ ఇప్పుడు జిమ్ రాన్ అన్న ఆయన ఏం చెప్పారంటే, మనం ఇఫ్ యూ లివ్ విత్ అ థీఫ్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ జైల్ వెరీ సూన్. అంటే మీరు ఎవరైనా ఒక దొంగలు, ఒక ఇద్దరు ముగ్గురు దొంగలు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు మీరు తిరుగుతూ ఉంటే డెఫినెట్గా ఒక 4-5 మంత్స్ లోపల మీరు జైల్లో ఉంటారు, మీరు కూడా. బికాస్ దట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అసోసియేషన్. ఒకవేళ మీరు ఎవరైనా ఒక బిజినెస్ పీపుల్ గ్రూప్తో మీరు అలా ఉంటున్నారనుకోండి, కలిసి ఉంటున్నారనుకోండి, డెఫినెట్లీ ఈవెన్ డూ యు ఆర్ అన్ ఎంప్లాయీ, బట్ వన్ డే యూ విల్ బికమ్ ఎ బిజినెస్ మ్యాన్, యూ విల్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. సో ట్రై టు థింక్ మీరు ఎవరి ఏ కైండ్ ఆఫ్ పీపుల్తో కలిసి ఉంటున్నారని ఒకసారి చెక్ చేసుకోండి. అది కనుక మీరు చెక్ చేసుకోవట్లేదు అంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ లైఫ్ గైస్. డెఫినెట్గా అందరికీ కూడా చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. అంటే ఐ వాంట్ టు బీ లైక్ దిస్, ఐ వాంట్ టు గ్రో మై లైఫ్, ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ లైక్ దిస్ అని ఒక ఆస్పిరేషన్స్ ఉంటాయి. సో మన ఆస్పిరేషన్ లెవెల్ నుంచి అది డిసిప్లిన్లోకి, అంటే ఐ మీన్ అది ప్రాక్టికల్లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ యువర్ అసోసియేషన్ ఫస్ట్. ఎందుకంటే మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా మనతో ఉన్న పీపుల్ విల్ డ్రాగ్ యూ బ్యాక్. ఓకే, అలాగని వాళ్ళు మార్చుకోగలమా అంటే బట్ కాంట్. బట్ అప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఎవరితో ఉంటున్నాం కంపల్సరీ ఉండాలి, తప్పదు. ఇప్పుడు కొందరు చెప్తారు, మా ఆయనే చాలా నెగిటివ్ మైండ్ పర్సన్ అండి, సో మా హస్బెండ్ లేదా మా పేరెంట్స్ సంథింగ్ అలా ఉంటారు, సో వాళ్ళని వదిలేసి వెళ్ళాం కదండి. అప్పుడు ఏం చేయాలి అంటే, ట్రై టు లివ్ యువర్ సెల్ఫ్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే వాళ్ళతో కాకుండా మీతో మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీలో చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ వన్ డే లీవ్ ఆల్ ద పీపుల్ అంటిల్ యూ బికమ్ వాట్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్. సో ఎవ్రీ టైమ్ గాయస్ చెక్ యువర్ అసోసియేషన్. సో మీరు ఎవరితో కలిసి బ్రతుకుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి, బికాస్ 90% ఆఫ్ యువర్ లైఫ్ టోటలీ డిపెండ్స్ ఆన్ దట్ అసోసియేషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గాయస్. So thank you so much for watching guys, I'll see you in next video. Let me know your questions, and it's my pleasure to share all my experience with you all guys. And please share this video if you really like it, and please give a comment and let me know any questions you have. Thank you so much guys, see you in next video.